హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సో అన్న అంశాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అండ్ మీలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మనం ఇక్కడ చూసినట్టయితే bie.ap.gov.in, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ ఐపీఈ మార్చ్ 2020 ఎగ్జామినేషన్కి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు వీళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆర్ లేదా ఆధార్ కార్డు నెంబర్ కూడా ఎంట్రీ చేసిన మన యొక్క డీటెయిల్స్ అనేటివి ఈ ఐపీఏ అనే ఐపీఈ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది, ఐపీ మార్చ్ 2020 రూల్ నెంబర్ ఈజ్ అవైలబుల్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ప్రిన్సిపల్. మనం మన యొక్క ప్రిన్సిపల్ని కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మన యొక్క సెంటర్ని మనం ముందుగాలు ఏ విధంగా తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అండ్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ద హాల్ టికెట్ యూజింగ్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఆధార్ కార్డ్. ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మన యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ ఇచ్చినట్టయితే మన యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. మన యొక్క సెంటర్ని మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.